மித்திர சமுத்தமுடைய கங்குடே தமதனையுடரையகா வலலநாமாங்கம்புனா கீஜகுனி கூல்சினாதடே ருகோதருடு స్నేహితుడైన కంకుబట్టు గారే ధర్మరాజు. ఆయన ధర్మరాజు బృహన్నలా, నేనేమో అనుకున్నాను ఆయన తేజస్సు చూస్తే ఇతడెవడూ రాజే అయ్యుండాలనుకున్నాను. నేను బ్రాహ్మణుడంటే నమ్మనే లేదు అసలు. ఆయన ధర్మరాజు గారా? ఆహా, చాలా సంతోషం. ఆ తర్వాత మీ మేనమామైన కీచకుణ్ణి చంపినటువంటి వాడే ఆ వలలాంకుడైనటువంటి వంటల వాడైన భీమసేనుడు. భీమరా, అందుకే మొన్న సాంబార్లో కాస్త ఉప్పు ఎక్కువైందేమయ్యా అన్నాను. ఆ అన్నాడు, మళ్ళా ముద్ద దిగితే ఒట్టు బృహనలం. నేను అప్పుడే అనుకున్నాను వీడెవడరా బాబు, వీడు భీముల్లా ఉన్నాడు అని. అయితే భీమసింహుడు ఆయనేనన్నమాట. అందుకేనయ్యా మా మామైనటువంటి కీచకుడు చచ్చాడు ఆయన చేతిలో. అశ్వరక్షకుడుగా ఉన్నటువంటి నకులుడే ఆ యొక్క ధామగ్రంథే నకులుడు. అది మరి అలా చెప్పండి. ఒక రోజున గుర్రాలు కాయడానికి గుర్రాలు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ ధామగ్రంథిని చూచి అనుకున్నాను, అబ్బా ఎంత అందమైన రూపం, అసలు మగవాణ్ణైనా నాకే మోహం కలిగింది ఆయన అందం చూసి. అసలు ఇంత అందము ఎవరికి ఉంటుందబ్బా, ఇతడెవరో రాజు అయి ఉండాలనుకున్నాను సుమా. అయితే అతనే నకుల మామయ్య గారన్నమాట. చాలా సంతోషమండి బృహన్నల గారు. తర్వాత ఇక గోపాలకులకు నాయకుడైనటువంటి అతడే సహదేవుడు. మరి చెప్పరేమండి, సహదేవుడు ఆయనేనా? అందుకే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి వాడు, కృష్ణ పరమాత్మనితో సమానమైన వాడు అని పేరు గడించినటువంటి అతడే సహదేవుడా. చాలా సంతోషం. తరువాత మాలినీదేవే ద్రౌపదీదేవి. మాలినీదేవి ద్రౌపదే? అందుకేనండి పాపం, మా మామ ఆ మాలినీదేవి తప్పు ద్రౌపదీదేవి గారిని కోరి పాపం నర్తనశాలలో తాయితీగా తచ్చాడు. అయితే నేను అనుకున్నాను అప్పుడు ఈవిడెవరో సామాన్య మానవ స్త్రీ కాదు, ఈమె ఎవరో గొప్పది అనుకున్నాను. అయితే ద్రౌపదీదేవి ఆమెనన్నమాట. చాలా సంతోషమండి. ఇక నేను అర్జునుడను అన్నాడు. నేనే పెద్ద కోసలరాయిని, నువ్వు నాకన్నా పెద్ద కోసలరాయిలో ఉన్నావు. నువ్వు అర్జునుడంటే నేను నమ్మేస్తాననుకున్నావా? అది మాత్రం నేను నమ్మనన్నాడు. కాదు నాయన, ఊర్వశి శపించగా నేను పేడివాణ్ణయ్యాను. అలాగా అయితే నీకు ఏవేవో పేర్లు ఉన్నాయట చెప్పు. ప్రదాదేవి.
పలుగురికి పుట్టిన కారణము చేత నన్ను పార్థుడు అన్నారు. ఉత్తర పలుగురి నక్షత్రములో పుట్టిన కారణం చేత నన్ను ఫల్గుణుడు అన్నారు. రెండు చేతులతో బాణాలు వేయగలిగిన వాణ్ణి గనుక నన్ను సవ్యసాచి అన్నారు. తెల్లని గుర్రములు కలిగినటువంటి వాణ్ణి గనక నన్ను శ్వేతవాహనుడు అన్నారు. యుద్ధములో భయపెట్టేటువంటి వాణ్ణి గనక నన్ను భీపత్సుడు అన్నారు. సురలను ఓడించిన కారణము చేత, దేవతల్ని ఓడించిన కారణము చేత నన్ను జిష్ణుడు అన్నారు. ధనుంజయ అనేటువంటి ఇలాంటి పేర్లు నాకున్నాయ్యా అన్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు నేను నమ్మాను, నువ్వు అర్జునుడు అంటే నేను నమ్మేశా. అయితే గాంధీవన్ తీసుకోమని ఇచ్చాడండి. ఆ గాంధీవన్ అలాగే పట్టుకున్నాడు. వెంటనే ఆ యొక్క దేవేంద్రుని స్మరించాడు. తనకి యథార్థ రూపం వచ్చేసిందండి. ఆ అర్జునుని చూసినటువంటి ఆ యొక్క ఉత్తరుడు ఆ చెట్టు నుంచి ఒక్క దూకు దూకాడు. అర్జునాని కాళ్ళ మీద పడ్డాడు. ఇలా తగ్గిపోయింది. ఒక్క దూకు దూకాడండి. దూకి అర్జునుడి కాళ్ళకి నమస్కరించాడు. అర్జున, ఇక నాకెవ్వరైనా భయం లేదు, నీకు నేను సారథినై మరి ఆ యొక్క కీర్తి గడించుకుంటాను అని చెప్పి ఒక్కసారి రథాన్ని సిద్ధము చేసి రథాన్ని శరవేగంగా తీసుకొచ్చేస్తున్నాడండి. ఎప్పుడైతే అర్జునుడి యొక్క దేవదత్తాన్ని ఒక్కసారి పూరిస్తున్నాడండి. పితామహ, ఏం ద్రోణాచారి విన్నారా? శంకారావు, అది పార్థుని యొక్క దేవదత్త శంకారావు కాదా? అవునండి, వస్తున్నాడు పల్గొనుడు. వచ్చేటువంటి వాడు ప్రభాతయుడైనటువంటి ఆ యొక్క అర్జునుడే. ఆహా, ఎంతకాలానికి ఆ కమ్మని ధ్వని వినగలిగాను అని ముగ్గురు కూడా పొంగిపోతున్నారండి. హలో హలో హలో. సింహము గుహాంతర సీమలలో ఉండి 13 సంవత్సరములు అరణ్య అజ్ఞాతవాసములైనటువంటి ఆమె గావించి ఆకలితో మదించినటువంటి ఏనుగు మత్యేబాన్ని తినడానికి ఎలాగైతే సింహం వస్తుందో అలాగా కౌరవ వీరులైనటువంటి ఏనుగులను చంపి తన ఆకలి తీర్చుకోవడానికి వచ్చేటువంటి ఆ యొక్క సింహముగా వస్తున్నాడు అర్జునుడు అన్నాడు కృపాచార్యుడు. ఆ మాట విన్న కర్ణుడు అంటాడు, మిత్రమా చూసావా ఈ బాపల నైజము? అర్జునుడట సింహమట. ఈ బాపనయ్య అనేది, ఈ బాపనయ్యను కూడా పెట్టుకురావడం ఎలా ఉందంటే పెళ్లికి వెళుతూ పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్ళినట్లుగా ఉంది. ఆ యొక్క అర్జునుడు ఇంతమంది కౌరవ వీరులను జయిస్తాడా అని అన్నాడు. అనేసరికి కృపాచార్య అన్నాడు, అర్జున ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు? నీ ప్రగల్భాలు ఎవరికి తెలియనివి? ఆనాడు మత్స్యంత్రాన్ని కొట్టడానికి వెళ్ళినప్పుడు అర్జునుని చేతిలో నువ్వు ఓడిపోలేదా? చిత్రసేనుని యొక్క ఉద్యానవనంలో ఘోషయాత్రని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అర్జునుడే కదా దుర్యోధనని విడిపించాడు. అప్పుడు నీవు కూడా ఉన్నావు కదా, అప్పుడు ఏం చేయగలిగావు? ఆనాడు చేయలేవు, ఈనాడు చేయలేవు. అర్జునుని జయించడము నీ వల్ల కాదు. కంగారు పడకు, చేతిలో విల్లు ఉన్నటువంటి వాడందరికీ వచ్చేటువంటి అర్జునుడు కాస్త కాస్త నైవేద్యం పెడతాడు కంగారు పడక. కాస్త కాస్త నైవేద్యం పెడతాడు కంగారు పడకన్నాడు. కాస్త కాస్త నైవేద్యం పెడతాడు, ఏం కంగారు పడుతున్నాడు అనేసరికి ఆ మాట విన్నటువంటి కర్ణుడు అంటాడు, మిత్రమా చూసావా ఆ వచ్చేటువంటి అర్జునుడు మనందరినీ కూడా ఓడిస్తాడట. ఈ బాబలే అని ఎప్పుడైతే అలా అన్నాడు ఆ మాట విన్నటువంటి అశ్వత్థామలే అంటాడు. నోటి నోటి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. వచ్చేటువంటి అర్జునుడు అందుకని నువ్వేమీ కంగారు పడవద్దు. వచ్చేటువంటి అర్జునుడు ఓడిస్తాడో లేక నువ్వు ఓడిస్తావో చూద్దు, కానీ పెద్దలని మాత్రం దూషించబట్టి నీ నాలుగు మీ చివరి చేస్తున్నాడు. ఏమిటి కన్నా ఇది అశ్వత్థామ? ఏమిటిది? వచ్చేటువంటి శత్రువుని ఎలా ఓడించాలో అది చూడకుండా నీలో నీరు ఈ విధంగా తగులు మాట్లాడుకోవడం ఏమన్నా బాగుందా?
మనలో మనమే దవ్వులు చేసుకుంటే, మనలో మనమే యుద్ధానికి సిద్ధమైతే వచ్చేటువంటి శత్రువుకి మనం ఎంత లోకువైపోతాం. ఆగండి అన్నాడు దుర్యోధనుడు మధ్యలో వచ్చి. ఎప్పుడైతే ఇక్కడ వీరిలా గలాడబడుతుంటే అర్జునుడి యొక్క రథం సమీపించిందండి. ఏముత్తర కుమార, ఆ కౌరవ సైనికుల్లో ఎవరు ఎవరో ఎవరు ఏమిటో నాకు తెలియడం లేదు. కాస్త నీ చెప్పదా అన్నాడు. సరే చెప్తాను విని. కాంచనమయ వేది కాగన కేతనోజ్వల విభ్రమంబు బాడు కలస జుడు కలిగినటువంటిది సింహాసనము, బంగారపు సింహాసనము జెండా గుర్తు కలిగినటువంటి ఆ యొక్క రథమి మా గురువు గారైన ద్రోణాచార్య గారి యొక్క రథకేతనము అన్నాడు. ద్రోణాచార్యుని యొక్క జెండా గుర్తు ఏమిటండి? బంగారపు సింహాసనము జెండా. కృపాచార్య జెండా గుర్తు ఏమిటంటే గోవు, దాని యొక్క దూడ. అలాగే ఆ యొక్క అశ్వత్థామ జెండా గుర్తు సింహము. దుర్యోధనుడి యొక్క జెండా గుర్తు ఉరగకేతనము, అంటే పాము. భీష్ముల వారిది తాడి చెట్టు జెండా, తాడి చెట్టు. అలాగే కర్ణుడిది కలశము, సూర్యబింబము, ఒక శంఖము. ఆ విధమైనటువంటిది ఆ యొక్క జెండా గుర్తు కలిగిన వాడు కర్ణుడు. ఇక కృష్ణుడిది గరుడ పక్షి జెండా, అర్జునుడిది కపికేతనము, అభిమన్యుడిది నెమలి. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క జెండా గుర్తులున్నాయి. ఇప్పుడు మనకున్నాయి కదండి, కాంగ్రెస్ తెలుగుదేశం ఇట్లా ఉంటూ ఉన్నాయి కదా, అప్పుడు కూడా రాజులకి వాళ్ల వాళ్ల జెండా గుర్తులుండేవి. అలా చెప్పాడండి. అడుగు, అతడే మా గురువు గారు కృపాచారి, అతడు మా గురువు గారు ద్రోణాచారి, ఇతడు మా తాతగారు భీష్ముల వారు, అతడు అశ్వత్థామ, అతడు దుర్యోధనుడు, అతడు కర్ణుడు అని వారి జెండా గుర్తులు చెప్పగానే, ఆహా అర్జున నా జన్మ ధన్యమైందన్నాడు. సరే ప్రధాని ముందు గురుగారి దగ్గరికి పోని. గురుగారైన ద్రోణాచారి పొంగిపోయాడు. తాతగారికి రెండు బాణాలు వేశాడు, కృపాచారికి రెండు బాణాలు వేశాడు, నమస్కరించాడు. ఎప్పుడైతే అలా నమస్కరించగానే పొంగిపోయారండి ఆ యొక్క భీష్మ ద్రోణ కృప అశ్వత్థామలు. అది చూసినటువంటి ఆ యొక్క కౌరవులకు ఒళ్ళు మండిపోయింది. సరే వెంటనే ఆ యొక్క భీష్ముల వారు సైన్యాన్ని నాలుగు భాగాలు చేశాడు. ఒక భాగం గోవులను మళ్లించడానికి, ఒక భాగం దుర్యోధనుని కాపలా కాయడానికి, రెండు భాగాలు అర్జునులతో యుద్ధం చేయడానికి. వెంటనే ఆ యొక్క సమయంలో మకర వ్యూహాన్ని పన్నాడండి భీష్ముల వారు. యుద్ధం హోరాహోరీగా జరుగుతున్నది. ఏక వీరుడైనటువంటి అర్జునుడు కౌరవ సైన్యులందరినీ కూడా చీల్చి చెంబాడుతున్నాడు. ఉద్యోగమైనటువంటి ఆ యొక్క యుద్ధంలో అందరినీ కూడా ఓడిస్తున్నాడు. ద్రోణాచార్య గారి చేతిలో ఉన్నటువంటి దిల్లు విడగొట్టాడు, కేతనాన్ని విడగొట్టాడు, కృపాచార్య యొక్క కేతనాన్ని విడగొట్టాడు, దిల్లు విడగొట్టాడు, తారగిని చంపాడు, కర్ణుని యొక్క చేతిలో ఉన్న దిల్లు విడగొట్టాడు, కేతనాన్ని విడగొట్టాడు, తారగిని చంపాడు, భీష్ముల వారి యొక్క దరిదాపులకు వచ్చాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. ఈ ప్రకారంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క సైనికులందరూ ఏక వీరుడైనటువంటి అర్జునుడితో కనబడుతున్నారు. అడుగు అర్జును,
చూడు ఇదిగో చూడు అడుగు వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అనగానే ఆ కౌరవ సైనికులందరూ కూడా దీపస్థమైపోతుంది. ఆ ప్రకారంగా హోరా హోరీగా సామాసేపు యుద్ధము చేశారు. కానీ అర్జునుడు దంకటము లేదు. ఎటు వచ్చిన సైనికులందరినీ కూడా మట్టి పెడుతున్నాడు. అరణ్యమని ఆ యొక్క రణరంగమైనటువంటి సముద్రములు మందరగిరి పర్వతంలాగా తిరుగుతున్నాడండి. అలా ఏకవీరుడై తిరుగుతున్నటువంటి ఆ యొక్క అర్జునుడిని ఎదుర్కోవడానికి అందరూ కూడా భయపడుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉత్తరుడన్నాడు, అర్జున అందరూ చుట్టుప్రక్కల వచ్చేస్తున్నారు, అలసిపోయి ఉన్నాయి గుర్రాలు, ఎలాగన్నాడు కంగారు పడుతున్నాయన, ఒకే ఒక్క బాణముతో వీళ్ళందరినీ కూడా మోహితుల్ని చేస్తాను చూడు అని మోహనాస్త్రాన్ని సంధించి అర్జునుడు అలాగా ఆ యొక్క బాణాన్ని వదిలిపెట్టాడు. ఎప్పుడైతే మోహనాశ్రమ సైనికుల్లో అలా తిరుగుతూ వచ్చిందండి, ఎప్పుడైతే నా మోహనాశ్రమ బయలుదేరి వచ్చినటువంటి సమయంలో ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే, రథాల మీద ఉన్నవారు రథాల మీద నిద్రపోతున్నారు, గుర్రాల మీద ఉన్నవారు గుర్రాల మీద నిద్రపోతున్నారు, ఏనుగుల మీద ఉన్నవారు ఏనుగుల మీద నిద్రపోతున్నారు, కాలి బలగము కింద పడి నిద్రపోతున్నారు, అందరూ కూడా మూర్ఛితులైనారట. చూస్తున్నాడండి ఆ యొక్క ఉత్తరుడు, అర్జున వీళ్ళందరూ చచ్చిపోయారా బ్రతుకున్నారా? చావలేదు నాయన, అందరూ మోహితులైనారు. అయితే ఇప్పుడు నువ్వు వేసిన బాణమేమిటి? ఇది మోహనాస్త్రం. వీళ్ళందరూ కూడా మూర్ఛపోయారు, కాసేపటికి మళ్ళా లెగుస్తారు. అలాగా అవును, నువ్వు ఒక పని చెయ్యి, మీ చెల్లెలు కుర్చులు అడిగింది గడిక పోయి తీసుకురా. ఇది వచ్చుడు, తాతగారి దగ్గరికి మాత్రం పోకు. ఆయనకి మోహనాస్త్రం వెయ్యడము వచ్చు, దాని ఉపసంహరణము చేయడము వచ్చు. ఆనాడు పరశురామునితో యుద్ధం చేసేటప్పుడు వసువులు మా తాతగారికి మోహనాస్త్రం ఇచ్చారట, జాగ్రత్త కళ్ళు మూసుకుని ఉన్నాడు కానీ ఆయన దగ్గర మాత్రం పోబోకు. అలాగే వెళ్ళు. అందరూ శవాల్లో పడి ఉన్నారండి, వాళ్ళ తలల్లో ఉన్నటువంటి ఆ సరిగి కుచ్చును కోసుకొచ్చేశాడు. తాతగారి దగ్గర తల్లో చేయబెట్టబోయాడు. రే పోరా అన్నాడు తాతగారు, నమస్కారం అన్నాడు. పో వచ్చేశాడు. నీ దుంప దగ్గర పోవద్దంటే ఎందుకు పోయా ఎక్కడికైనా? ఏమన్నాడన్నాడు? పో అన్నాడన్నాడు. సరేలే పోదాం పదా అని రథమిక్కారు. తాతగారు నమస్కారం అన్నాడు. అర్జున వెళ్ళిరారా నాయన అని దీవించాడు. అందరూ మూర్చబోయారండి. దుర్యోధనుడి యొక్క భీష్ముల వారు ఒక్కరు మాత్రం మెలకువగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ భీష్ములకు నమస్కరించి రథం మీద చిన్నగా బయలుదేరి శ్మశానానికి వచ్చి మళ్ళా ఆ యొక్క ఆయుధాల కట్టలో గాంధీవాణి పెట్టేసి అందరూ ఆ యొక్క ఉత్తర కుమారునితో సహా బయలుదేరి విరాట్ రాజ్యానికి వస్తున్నారు. అర్జునుడు అలా వెళ్ళగానే ఈ కౌరవులందరూ లేచారని మూర్చండి, పట్టండి కొట్టండి లేవండి. భీష్ముడు అన్నాడు, చాలు చాలరా నాయన, అయిన బాగాతం చాలు, పైగా కట్టండి కొట్టండి అని లెగుస్తూ ఉన్నారు. ఈ తరంలో ఉన్న సరిగి కుచ్చులు కోసుకుపోయాడు అర్జునుడు. కుచ్చుకులు కోస్తే అడిగేవాడు ఎవడు లేడు, ఇక సిగ్గు లేకుండా లేకుండా లేవండి లేవండి అంటున్నారు, పదండి అని చెప్పి రథాల మీద సామాగ్రి వేసుకుని తిన్నగా బయలుదేరి మరి పాపం ఓడిపోయినటువంటి యొక్క కౌరవులందరూ కూడా తిన్నగా హస్తినాపురానికి బయలుదేరి వస్తున్నారు. అయితే ఉత్తర కుమారుడు అన్నాడు, ఇదేమిటి అర్జున, మళ్ళా నువ్వు వేషం మార్చేసావేమిటన్నాడు. నాయనా, మా అంతటా మేము బయలుపడే వరకు నువ్వు చెప్పొద్దని చెప్పి ఆయుధాల కట్టలో మామూలుగా ఆ గాంధీవాణి పెట్టి యథార్థ బృహన్నల వేషములో రాజ్యానికి వచ్చారండి. ఎప్పుడైతే అలా వస్తున్నాడో సేవకులు వచ్చి, మహారాజా మరి ఆ కౌరవులను జయించి ఆవులను మళ్లించుకుని కుమారులు వస్తున్నారనగానే ఈ విరటుడు కంకుపట్టు గారు పాచికలు ఆడుతున్నారండి. చూశారండి కంకుపట్టు గారు, పులి కడుపున పిల్లి పుడుతుందా, నా కుమారుడు కౌరవులను జయించి వస్తున్నాడట అని అన్నాడండి. ఈయన మనస్సులో నవ్వుకున్నాడు ధర్మరాజు, తెలుసు కదా ఆయనకి. ఆ ఎవరక్కడ కుమారుడైనటువంటి పుత్రులకు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయండి. బృహన్నల సహాయముతో ఉత్తర కుమారుడు కౌరవులను జయించి వస్తున్నాడు అని ప్రకటించండి అన్నాడు. హేమయ్య కంకుపట్టు, బోడి ఆ బృహన్నల లేకపోతే నా కొడుకు జయించలేడనుకున్నావా? ఈసారి మళ్ళా మాట అన్నామంటే మాత్రం ఊరుకునేది లేదన్నాడు. అది కాదు మహారాజా, రథికుడు ఎంత గొప్పవాడైనా సారథి గొప్పవాడైతేనే కదా అంతమందిని జయించడం అనేటువంటిది. అందుకని మాట్లాడితే బృహన్నల బృహన్నల అంటాయంటాయి అని పాచికలు ఆడుతున్న చేతిలో ఉన్న సారి తీసి ధర్మరాజులు అక్కడ గుద్దాడు. సరిగ్గా ముదురుకు తగిలేసి రక్తం బడబడా కారుతుంది. ఏదో పని మీద అలా వెళుతున్న ద్రౌపది దేవు చూచి, అయ్యో మహారాజా ఎంత పని చేశారు అని గబగబా వచ్చి తన చీరను తిరిగి కట్టుకట్టేస్తాడు. ప్రతివేతనని చెప్పి ఇదేనా నీవు చేసే పని? పరాయి మగవాడి యొక్క సరస్సు పట్టుకుని నాకు కట్టుకొడతావా?
పోయినటువంటి కంకుబట్టు గారి యొక్క రక్త బొట్టు కిందబడిందంటే మీ రాజ్యానికి అరిష్టం కొట్టుకుంటుంది. అది తెలిసినటువంటి నేను కొట్టుకొట్టాను. మీరు ఈ విధంగా మాట్లాడడం బాగుండలేదు అని అదే సమయంలో వచ్చాడు ఉత్తరుడు. నాన్న, ఏంటి నాన్న ఇది? ఎవరిని నువ్వు కొట్టింది? ఆయన గనక ఆగ్రహిస్తే మనము మన రాజ్యము ఏమైపోతుందో నీకేమైనా అర్థమవుతుందా? ఏమిటా ఆయన ఎవరనుకున్నారు? ధర్మరాజు గారే కంకుబట్టు వేషములో మన రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తున్నారు. అవును, వెళ్ళండి నాన్న. అయ్యో ధర్మరాజు గారు, ఎంత పొరపాటు అయింది, క్షమించండి అని చేతులు పట్టుకున్నాడండి. అంతేకాదు నాన్న, ఈ వలలాంకుడే భీమసేనుడు, ఈ భృగనలే అర్జునుడు, ధామగ్రంధే నకులుడు, తంత్రిపాలుడే సహదేవుడు, ఈ మాలినీదేవే ద్రౌపదీదేవి, పాండవులందరూ మన రాజ్యంలోనే అజ్ఞాతవాసం చేశారు నాన్న. అలాగానే విరాటునకు ఆనందమై వెంటనే ధర్మరాజుని కౌగలించుకుని, మహారాజా క్షమించండి, పొరపాటై పొరపాటు చేశాం. విరాట్రాజా, మేమెవరో ఏమిటో తెలుసుకోకుండా ఈ సమయంలో నీవు మాకు ఆశ్రయమిచ్చాడు. అందుకని మాకు చాలా ఆనందమైంది అని ఒకరినొకరు కౌగులించుకున్నారు. అయితే ధర్మరాజన్, ఈ శుభ సమయంలో మీరు పాండవులని తెలిసినటువంటి ఈ క్షణాన నా మనసు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క బాంధవ్యం, ఈ స్నేహం బాంధవ్యంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. నా కూతుర్ని మీ అర్జునునికి ఇచ్చి పెళ్లి చేస్తాను, అంగీకరించండి అన్నాడు. అయ్యయ్యో మహారాజా, అంత మాట అనద్దు. ఈమె నా శిష్యురాలు, బిడ్డతో సమానం. మీరంతగా చెయ్యాలనుకుంటే నా కుమారుడైన అభిమన్యునకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి చెప్పి వెంటనే ద్వారకా నగరానికి కబురు చేసి అభిమన్యుణ్ణి పిలిపించి కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యములో ఉత్తరాభిమన్యులకు ఎంతో వైభవపూతంగా వివాహం. ఉత్తరాభిమన్యుల వివాహం జరిగిపోయినది మహాశీలారా. అర్జునుడు కూడా అన్నగారి యొక్క అజ్ఞానసారంగా కృష్ణ పరమాత్మ సైన్య సమీకరణం చేసుకోవడం కోసమై అతడు బయలుదేరాడు. ఇటు కృష్ణుడు, ఇటు అర్జునుడు, అటు దుర్యోధనుడు ఒకేసారి ద్వారకా నగరానికి వస్తున్నారు. అర్జునుడు పరమాత్మను వేడుకుంటూ బయలుదేరుస్తున్నాడండి. Thank you.
ఆధారంగా ద్వారకా నగరానికి ఇరువురు కూడా బయలుదేరి వస్తున్నారు. అలా వచ్చేటువంటి ఆ యొక్క సమయంలో పరంధాముడైనటువంటి పరత్పరుడు తన భార్యతో పాచికలాడుతున్నాడు. ఇటు అర్జునుడు వస్తున్నాడు, అటు దుర్యోధనుడు వస్తున్నాడు. ఇద్దరు ఒకేసారి వస్తున్నారు. ముందుగా దుర్యోధనుడు వస్తాడు, అతన్ని పలకరించాలి. కాని బావగారైన అర్జునుడు వచ్చేంత వరకు వేచి ఉండడం మంచిదనుకున్నాడు. రుక్మిణి, నాకు కాస్త నిద్ర వస్తుంది, లోపలికి వెళ్ళన్నాడు. అదేమిటి నాద, ఎప్పుడూ నింది పగలు నిద్రపోతారా? అదేమిటో పాడు నిద్ర పట్ట పగలే వచ్చేస్తుంది, నువ్వు కాస్త లోపలికి పో అన్నాడు. స్థాని లోపలికి వెళ్లిపోయింది. పర్యంక ముందు పవలించాడండి పరమాత్ముడు. కాళ్ల దగ్గర ఒక ఆసనము, తల దగ్గర ఒక ఆసనం ఉన్నది. అదే సమయంలో దుర్యోధనుడు ద్వారకలో ప్రవేశించి సభకు వస్తున్నాడు. ఓహో, ఇది ఏమి? ఈ యాదవ పట్టభద్రుడు పట్టపగల నిద్రపోతున్నాడు, కారణమేమై ఉంటుందో? కారణం ఏదైనా ఈ ఆచనకు వచ్చినప్పుడు వేచి ఉండడం మంచిదేగా. ఆ కనపడుతున్నటువంటి ఆసనమే నాకు ఉచితమైనటువంటిది అని దుర్యోధనుడు కృష్ణ పరమాత్మని కాళ్ల దగ్గర ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. వచ్చి కృష్ణ పరమాత్మని కాళ్ల దగ్గర ఉన్నటువంటి ఆసనం మీద ఉన్నాడండి దుర్యోధనుడు. అలా కూర్చోగాని ఒక్కింతసేపు కూర్చొని తన మనసులో తానే ఆలోచించుకున్నాడు. అవురా, ఈ చతుసముద్ర వేలాల దగ్గర రాజ్యలక్ష్మిని పరిపాలించేటువంటి రారాజుని చక్రవర్తిని స్వస్తి శ్రీకర శ్రీకంఠ ప్రసాద సహస్ర నిగమన సంబంధి కేతన అగ్రిస్తంభన వాయుస్తంభన జలస్తంభన ఇంద్రజేంద్రజ్యోగండి నేరు ధృతరాష్ట్ర నందన గారు అని అహంకారం అతిశయించి శిరోభాగం వైపునటువంటి ఆసనం దగ్గరకు మెల్లగా లేచి వచ్చి ఆ యొక్క తల దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు దుర్యోధనుడు. ఇది అంతా ఒక కంట కనిపెడుకుని ఉన్నాడండి పడుకున్నాయి. అది ఆయనకు తెలియదు. అదే సమయానికి అర్జునుడు ద్వారకలో ప్రవేశించాడు. ఆహా, ఎంత పరిదగట నేను ద్వారకా నగరం కూడా చేరుకుంటుని. అదిగో ద్వారకా ఆలమందలదిగో.
ఉన్నటువంటి ఆ యొక్క మేడ. అక్కడక్కడ తిరుగుతున్నారు యాదవులు అని ఆ యొక్క రథాన్ని తీసుకుని వచ్చి ఒక ద్వారం దగ్గర ఆపి కృష్ణ పరమాత్ముని యొక్క మందిరంలోకి ప్రవేశించాడండి అర్జునుడు. దుర్యోధనుడు కాళ్ళ దగ్గర ఉన్న ఆసనం ఖాళీగా ఉన్నది. అర్జునుడు మెల్లగా వెళ్ళాడు, కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆహా, అరవిందాక్షుడు, శేషసాయి, జగదేకారాధ్యుడు, అంబోధిజావరుణుడు, ఆర్తావనుడు, అంగజాంగజుడు, నిరంతరము నిద్రుడు, నిద్రజంగడి పవల్, తత్శీర్షంగు ప్రక్కనల్లది కురునాదుండు కూర్చునియుండే తలుపులు గులకెడు పీఠంబులుండు. పట్ట పగిలి నిద్రపోతున్నాడు పరంధాముడు. కారణమేమై ఉంటుందో, కారణమేదైనా నాకన్నా ముందుగా దుర్యోధనుడు కూడా వచ్చి కూర్చున్నాడు. సరే బావగారు లేచిన తర్వాత కూర్చోవచ్చు అని కాళ్ళ దగ్గర ఆశ్రమం ఖాళీగా ఉన్నది, అక్కడికి వెళ్లి కూర్చొని పరమాత్మని పాదాలకు నమస్కరించాడు. ఆహా, పవిత్రమైనటువంటి పాదాలు! ఈ పాద దర్శనం కోసం ఎంతమంది భక్తులు అల్లాడుతుంటారు. యజ్ఞయాగాదులు చేసి, జపతపాలు చేసి, సర్వసంగ పరిత్యాగులై పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవాలని ఎంతో మంది భక్తులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు చేస్తారే, అలాంటి యొక్క పవిత్రమైనటువంటి పాద దర్శనము పొందేటువంటి సద్భాగ్యము నాకు కలిగింది, ఆహా నా జన్మ ధన్యమైంది అని పరమాత్మ యొక్క కాళ్లకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు కలిగినటువంటి పాదాలు, గంగాదేవి జన్మించినటువంటి పాదాలు. బ్రహ్మ కలిగిన కదిగిన పాదము బ్రహ్మము తలిని పాదము బ్రహ్మ కదిగిన పాదము బ్రహ్మము తలిని పాదము బ్రహ్మ కదిగిన నిద్రలో తెలియదు మనకి. తెల్లవార్లు ఒక్క ప్రక్కనే నిద్రపోయామనుకోండి మనకు బాధ ఏమీ ఉండదు, అది కపట నిద్ర. నిజమైన నిద్ర అయితే కదా
ఒక ప్రక్కనంతా లాగేస్తుంది. అబ్బో అర్జునుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కూర్చుంటాడు, అప్పా ఒళ్ళు నిప్పులుగా ఉందా, ఎంతసేపు కదిలితే దుర్యోధనుడు పలకరించాలి, ఈ అర్జునుడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడండి. వచ్చి అర్జునుడు కూర్చున్నాడు. అమ్మయ్య వచ్చాడు బాబు అనుకుని ఒక్కసారి అర్జునాభిముఖంగా లేచి ఒక్కసారి అలా కళ్ళు నలుపుకున్నాడు. నా బాబా ఏమిటో ఈ పాడు నిద్ర ఇప్పుడు చేసింది అని చెప్పేసి కళ్ళు ఒక్కసారి అలాగా నిలుపుకొని కళ్ళు పలికించి చూచి అక్కడే కాళ్ళ దగ్గర కూర్చున్న అర్జునుడిని అప్పుడే చూసినట్లు, అంతకుముందు ఏం తెలియనట్టు ఆయన చూసినట్లుగా ఒక్కసారి అలా చూచి, అరే అర్జున ఎక్కడ ప్రత్యేకించి ఎందుకు అడుగుతున్నాడు భీముణ్ణి, పక్కన విరోధన్నాడు ఆయన కొంచెం ఏడిపించాలని. బావా నీ దైవలందరము క్షేమంగానే ఉన్నాము, కానీ బావా అలా చూడు, నేను చూశాను ఏం కంగారు పడకు అర్జున. అర్జున ఎప్పుడు బయలుదేరావో ఏమో, భోజనం చేసుకుని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే బావా, అయితే పద లోపలికి వెళదాం. అలాగే బావా అని ఇద్దరు అలా లేచి వెళుతున్నట్లు అప్పుడే దుర్యోధనుని చూచినట్లు ఈయన గారికి ఒళ్ళు మండిపోతా ఉంది. ఈ పాండవ పక్ష పాటి ముందుగా నేను వచ్చినట్టు కూడా తెలిసి ఉండి నాతో మాట్లాడకుండా ముందు అర్జునుని పలకరిస్తాడా? ఈ కృష్ణుడు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే. అరే బావా దుర్యోధన, బాబా ఎప్పుడు వచ్చేది నీ దేవుడు ద్రోణాది గురుదేవుడు
మార్చి ఈయుత కపట నాటక సూత్రధారి కృష్ణుడు. కృష్ణ, నేను వచ్చి చాలా సేపైనది, కానీ నీవే నన్ను ఆలస్యముగా చూశావు కృష్ణ. అలాగా బావా, మీ ఇరువురు ఒకేసారి వచ్చారన్నమాట. దుర్యోధన, ముందుగా నీ వచ్చినా నేను ముందు అర్జునుడు చూచాను. సైకరి రాజుని, ఈ ఖండ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తిని కారణములేందే ఇక్కడకు రావు సుమా? మరి వచ్చినటువంటి కారణమేమిటో? కారణముండే వచ్చాను కృష్ణ. అయితే ఆ కారణమేమిటో చెప్పవయ్యా, తప్పకుండా చెప్తా. ముందుగా నేను వచ్చా, నేను వచ్చిన సంగతి ముందు నేనే చెప్తాను విని బావా. అది దుర్యోధనుడంట.
నేను ముందు అర్జునుడు చూచాను. ఏది ఏమైతేనేమి భాగాలు సమంగా వేస్తాను. ఏది ఎవరికి అవ్వాలో కోరుకోండి. కానీ కోరుకునేది మాత్రం చిన్నవాడైనటువంటి అర్జునుడే ముందు కోరుకోవాలన్నాడండి కృష్ణుడు. నిజమేనండి, ఎప్పుడు కూడా కోరుకునే విధానంలో చిన్నవాళ్ళకి అవకాశం అందిస్తా. ఎందుకంటే తండ్రి గారు చచ్చిపోయిన తర్వాత తండ్రి ఆస్తి ఇద్దరు కొడుకులు పంచుకున్నాడు. అన్నీ పంచుకోగా మిగిలిపోయింది ఒక ఆవు. ఆవు నాదంటాడు పెద్దవాడు, ఆవు నాదంటాడు చిన్నవాడు. రేరే ఇద్దరు దెబ్బలాడుకోవద్దు, ఆవు ఇద్దరు సమంగా చూసుకోండి అన్నాడు మధ్యవర్తి. సరేనండి, సగం భాగం నుంచి ఒకళ్ళు, సగం భాగం నుంచి ఒకళ్ళు. మరి అన్నీ నీవే కోరుకున్నావు కదా చిన్నవాడు, నీకు ముందు భాగం కావాలా వెనక భాగం కావాలా అన్నాడు. నాకు ఆ వెనక భాగం వద్దండి, పేడదంతా వేస్తుంది. ముందు భాగమే నాకు కావాలి, కొమ్ములు గిమ్ములు అంతా బాగుంటాయి. నాకు ముందు కావాలి, వెనకొద్దన్నాడు. రే ఆలోచించుకో, రేపొద్దున మళ్ళీ అన్యాయం అయిపోయిందో అని ఆడవద్దు. ఆ లేదండి, ముందు భాగమే నేను తీసుకుంటాను, నాకు వెనకొద్దన్నాడు. సరే నీ ఇష్టం అలాగే కానీ అన్నాడు. సరే ఎట్లాగో ఇద్దరు పంచుకున్నారండి. ప్రొద్దుటే సగం భాగం ఒకళ్ళకి అడుగుతాడు, సగం భాగం ఒకళ్ళకి అడిగేది. ఈయన గారు మేత పెడతాడు, ఆయన పాలు తీసుకుంటాడు. పొద్దున్నే చేనుకు పోయేది, కసువు తెచ్చేది, మేత పట్టుకొచ్చేది, ఈ ఆవుకు ఇచ్చేది, ఇది శుభ్రంగా తింటూ ఉండేది. ఈ మేత పెట్టి వెళ్ళిన తర్వాత ఆయన శుభ్రంగా పాలు తీసుకున్నాను, బిందు పుచ్చుకొచ్చేవాడు. చూచాడండి ఒక వారం రోజులు, ఇదేం బాగుండదా, ఖర్చంతా నాది, ఆదాయం అంతా వాడిది. రోజు డబ్బులు ఖర్చు పెట్టి దీనికి మేత పెట్టేది నేనా, పాలన్నీ తీసుకుని అమ్ముకునేది వాడా, చా ఇదేం బాగుండలేదు, లాభం లేదనుకున్నాడు. ఒక రోజు ఏం చేయాలని ఆలోచించాడండి, భలే తెలివైన వాడు వీడు. వాళ్ళ అన్న పాలు తీసేటప్పుడు ఇంత లావు కట్టె తీసుకుని ఆ ఆవు మూతి మీద ఒక్కడొచ్చాడండి. ఎప్పుడైతే కొట్టగానే పెనకాల పాలు తీసుకున్నటువంటి ఆయన్ని పెడేమి తల్లింది. పాలక పాలు ఒక వైపు పడిపోయింది. ఈయన గారు పాపం లేచి కూర్చున్నాడు. ఏ తమ్ముడు, నీకేమో బుద్ధిగా లేదా, ఎందుకు కొట్టావు అవునన్నాడు. ఈ భాగం మీద నేనేమన్నా కొట్టానా, నీ భాగం మీద ఏమన్నా కొట్టానా అని కొనుకే చెప్పు. ముందు భాగం నాది, కొమ్ము నాది, మూతి నాది, ముక్కు నాది, ముందు భాగం అంతా నాది. నాకు మన భాగం మీద నేను కొట్టుకుంటాను, నరుక్కుంటాను, తిట్టుకుంటాను, నువ్వేమో ఎరగడానికి తీసుకురా, ఏ పెద్ద మనిషిని తీసుకొస్తావు. నీ భాగం మీద నేనేమన్నా కొట్టానా అని అది కాదురా. మరి ఆవు నెలా కొడుతుంటే నీ పాలు తండేస్తుంది కదా, తండేస్తే తండే నీ నాకే. అదేంట్రా అనవసరంగా ఇద్దరు కూడా పనికిరాకుండా పాలు నేలబడిపోతున్నాయి. అయితే ఒక పని చేయి, దాన్ని నేను కొట్టకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఒక రోజు పాలు నువ్వు తీసుకో, ఒక రోజు పాలు నువ్వు తీసుకుంటా, ఒక రోజు మేత నువ్వు పెట్టు, ఒక రోజు నేను మేత పెడతాను. అంతేకాదు రోజు పాలు నువ్వు తీసుకుని మేత నేను పెడితే నువ్వు పాలు తీసినంత కాలం దీన్ని ఇలా కొడుతూనే ఉంటానన్నారు. రే నాయన వద్దులేరా, ఎందుకు నీవు ఇలా అనవసరంగా నోరు లేని దీవెని జీవన పడతావు. నీ ఇష్టమే కానీ ఒకరోజు పాలు నువ్వు తీసుకో, ఒకరోజు నేను పాలు తీసుకుంటానన్నాడు. అలాగా కోరుకునే విధానంలో ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళే అవకాశం ఇస్తారు గనక దుర్యోధనుని చూసి కృష్ణుడు ఏమంటాడు, బావా ముందుగా వచ్చినటువంటి మాట నీవు నిజమైనప్పటికీ నేను ముందు అర్జునుని చూచాను, ఏది ఏమైతే నేను భాగాలు సమంగా వేస్తాను, ఏది ఎవరికి కావాలో కోరుకోండి, కోరుకునేది మాత్రం చిన్నవాడైన అర్జునుడే ముందు కోరుకోవాలి అన్నాడు కృష్ణుడు. అమ్మ పాండవ పక్షపాతి, ఎంత నాటకమాడుతున్నాడు. ముందు అవకాశం అట అర్జునుడికి ఇస్తాడట. అంటే ఏమిటి, మంచి సైన్యాలంతా ఒక వాట వేసి ఎందుకు పనికిరాని వాణ్ణి, ముసలివాణ్ణి, ముక్కు వాణ్ణి, కుంటి వాణ్ణి, గుడ్డి వాణ్ణి, ఈ పోయినటువంటి గ్యాంగ్ అంతా ఒక ప్రక్క వేస్తాడు. ముందు అవకాశం ఆయనకి ఇస్తున్నాడంటే మంచి సైన్యాలంతా అర్జునుడు కోరుకుంటాడు, ఇక పనికి వాళ్ళ ముసలి వాళ్ళందరూ నా ముఖానికి వస్తారు, వీళ్ళని తీసుకెళ్లి నేను చేసుకోవాలి, అమ్మో మాయల మారి కృష్ణ అనుకుంటున్నాడండి. ఏం బావా మాట్లాడవేమయ్యా, మాట్లాడేదేమున్నది బావా, అసలు ముందు నేనెందుకో కోరుకూడదు. చూడు దుర్యోధన, నీవు స్వతంత్రుడివి, అర్జునుడు అన్నగారు శివకు పాత్రుడు, అందుకు ముందు అవకాశం ఆయనకి ఇద్దాం. సరేనయ్యా, అసలు ముందు భాగాలవి కోరుకునే విధానం తర్వాత ఆలోచిద్దామన్నారు. అయితే విను, 10,000 రథికులు, 10,000 రథాలు, 40,000 మంది పతాక సైన్యం, ఆయుధ బాణులే సమర్థవంతంగా యుద్ధము చేస్తారు వారందరూ ఒక్కవైపు. నేను యుద్ధము చేయను, ఏదో బుద్ధికి తోచిన సహాయం చేస్తుంటాను, అదైనప్పుడప్పుడు. నేను ఒక్కడిని ఒక్కవైపు, నారాయణ గోపాలుడే సైనికులందరూ ఒకవైపు, నేను ఒక్కడిని ఒక్కవైపు,
వారు యుద్ధం చేస్తారు, నేను యుద్ధం చేయను. ఎవరికి ఏది కావాలో కోరుకోండి, కానీ కోరుకునేది మాత్రం చిన్నవాడైన అర్జునుడే ముందు కోరుకోవాలి సుమా. ఆహా, సైనికులందరూ ఒకవైపు, ఈయన ఒక్కడు ఒకవైపు. ముందు అవకాశం అర్జునుడికి ఇస్తున్నాడా? అమ్మా కృష్ణ, ఎంత నాటకం ఆడుతున్నావు. సైన్యమంతా ఒకవైపు, తమొక్కడు ఒకవైపు అంటే ముందు అర్జునుడికి అవకాశం ఇస్తున్నాడంటే అర్జునుడు ముందు సైన్యాన్ని కోరుకుంటారు. ఊరు వాళ్ళందరూ వడ్లెండ పోసుకుంటుంటే నక్క తోకెండ పోసుకుంటుంది. ఇంటి కోడలకు వచ్చి పిండి పంచుతుంటే పెద్ద కోడలు వచ్చి భుజాలు ఎగరేసినట్టు సిరిమానుకుని చీడవరు కోరుకుంటారు. తెస్తే వండుతాను, చస్తే ముండా పోస్తానన్నట్లుగా అందరూ యుద్ధం చేస్తారంటే ఈయన ఊరికే చూస్తూ ఉంటాడట. యుద్ధం చేయడానికి వీరులు కావాలి, కానీ ప్రేక్షకులు ఎందుకు? ముందు అవకాశం అర్జునుడికి ఇస్తున్నాడంటే ఈ సైన్యానంతా అర్జునుడే చూసుకుంటాడు. ఈ పనికి వాళ్ళ కృష్ణుడు రామకారకు వస్తాడనమాట. ఈయన తీసుకెళ్లి నేనేం చేసుకోవాలి? అమ్మ కృష్ణ ఎంత నాటకం ఆడుతున్నాడు అనుకున్నాడండి. ఏం బాబా దుర్యోధన మాట్లాడేమయ్యా? మాట్లాడేదేమున్నది బాబా? అసలు ముందుగా నేను ఎందుకు కోరుకోకూడదు? దానికేం అభ్యంతరము లేదు దుర్యోధన. నీవా స్వతంత్రుడవు, ఏ పనైనా నీవు స్వతంత్రతగా చేయగలవు. అర్జునుడు అలా కాదు. అన్నగారు ఎంతవరకు నడవమంటే అంతవరకే నడవాలి. అన్నగారి అరుజ్ఞలేందే కాలు బయట పెట్టడు. అందుకనే రేపొద్దున ధర్మరాజు ఎదురయ్యి, ఏం బావా మా తమ్ముడైనటువంటి అర్జునుని ఎంత మాయకుని చేసి అన్యాయం చేసేవేమిటి అని అడిగితే, లేదు బావా, ముందు అవకాశం అర్జునుడికే ఇచ్చాను, నీ అర్జునుడే ఇలా కోరుకున్నాడు, ఇందులో నా తప్పేది లేదు అని రేపొద్దున నేను తప్పించుకోవడానికి ఉంటుందని చెప్పి ముందు అవకాశం అర్జునుడికి ఇస్తున్నాను. మరి ఏమంటావు బావా అన్నాడు. ఆహా సరే సరే, అయితే నీ ఇష్ట ప్రకారమే కానీ కృష్ణ. అలాగే బాబు. అర్జున ఏం బాబా, జాగ్రత్తగా కోరుకో. రేపొద్దున మరలా నాకు అన్యాయం అయిపోయిందో అని నీ అనొద్దు. సైనికులందరూ ఒకవైపు, నేను ఒక్కడిది ఒకవైపు. వారు యుద్ధం చేస్తారు, నేను యుద్ధం చేయను. జాగ్రత్త అర్జున, జాగ్రత్తగా కోరుకో. ఇవి ఎలాచుడు, నేను ఒక్కడిది ఒకవైపు, నేను ఒక్కడిది ఒకవైపు, ఒక్కడిది ఒకవైపు, ఒక్కడిది ఒకవైపు, ఒక్కడిది ఒకవైపు అంటున్నాడు. అంటే ఏమిటండి? కొంచెం డైరెక్ట్ గా చెప్తామంటే ప్రక్కనే ఉన్నాడు విరోధి. ఒక్కడిని ఒక్కవైపు అంటే నువ్వు నన్ను కోరుకో, నువ్వు నన్ను కోరుకో, నువ్వు నన్ను కోరుకోని చెప్పడం. సరే, ఆ మాట విన్నటువంటి అర్జునుడు అంటాడు, బాబా కోరుకోను అన్నాడు. ఆ జాగ్రత్త కోరుకో. సరది వై రథమే గుము చాలు కూడా వినియోగించుకోలేకపోయాడు. ఈ కృష్ణుడు మాయలు మారి ముందవకాశం అర్జునునికి ఇచ్చాడు. ఎందుకని? సైన్యానంతా అర్జునుడు కోరుకుంటాడు కదా అని.
కానీ ఈ యొక్క అర్జునుడు ఇలా కోరుకున్నాడు, ఏదొచ్చినా మన మంచికి అన్నట్లుగా ఇది కూడా మనకు మేలు జరిగినది. బావా కృష్ణ, ఏం బావా, నీవు వారి పక్షమైతే గనక సైన్యము నాదే కదా బావా. అవును నీదేనయ్యా. అయితే మరి ఇక నేను వెళ్ళి రావచ్చునా? తప్పకుండా. అయితే సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నాను. అలాగే బావా, వస్తాను కృష్ణ, వెళ్ళిరా. చెప్పి ఎప్పుడైతే ఆ విధంగా దుర్యోధనుడు తరగించిన సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, ఎప్పుడైతే అలా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క సమయంలో అర్జునుని పిలిచి అన్నాడు, ఏమిటా నాయన అర్జున, జాగ్రత్తగా కోరుకోవయ్యా అని 30 సార్లు చెప్పారు. ఎందుకు పనికిరానటువంటి నన్ను కోరుకున్నావు, అసలు సైన్యాన్ని వదిలిపెట్టావు, అసలు నీకు బొత్తిగా పసివాడవయ్యా మేము అర్జున, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదయ్యా అన్నాడు. అనగానే ఆ మాట విన్నటువంటి అర్జునుడు అంటాడు, బావా నా సంగతి నీకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు, మన ఇద్దరి సంగతి ప్రపంచానికి తెలుసు, ఎందుకు వచ్చినటువంటి మాయ మాటలు చెప్తాం, నీ సంగతి నాకు తెలియదా బావా, నేను పసివాణ్ణ, ఒక్క మాట చెప్తాను. బావా గోపాలదేవ నా సంగతి నీకు తెలియదా అన్నాడు.